వెలివెందుల్లో బీటెక్ రవి అనుచరుల ఆగడాలు ఆగడం లేదు. తన కూతురు అల్లుడిని కిడ్నాప్ చేశారని ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమార్తె శ్రీదేవి అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డిలను ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లారని టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, తేజారెడ్డి, రమణారెడ్డి ఈ పనికి ఒడిగట్టారని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో పుల్లమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఇన్నోవా కార్డ్ నంబర్ 1125లో తీసుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులంతా బీటెక్ రవి అనుచరులని కిడ్నాప్ అయిన వారి బంధువులు, స్థానికులు చెబుతున్నారు. చివరి పల్లెలో నా కూతురుకు బాగలేదని శ్రీదేవికి పోయినాను సార్. సున్ని గని పోయినాను. అడిగి పోయిన తర్వాత మొన్న మొదటి 2 రోజులు అయిపోయి నిన్న అక్కడే ఉన్నాను. నీకు ఉన్నాను సార్. మరి నిన్న 9, 8:30, 9 వచ్చి ఎవరు తెలియదు హాస్పిటల్కి పోవాలనుకుంటుంటే వచ్చినారు సార్. సార్ నేను మామూలుగా తెలియదు, ఎవరైనా వచ్చంటారు పోతుంటారు కదా అని. మరి ఏం తెలియదు, బయటకు పోతాంటా అంటే మేము గురించి చెప్పుకుంటూ వస్తాంలే అన్నారు. అన్నారు లేదు రా రా అన్నారు. పోయినారు. పోయినాక నేను బయటకు వచ్చిన టీవీ చూసేదాన్ని. వచ్చేవరకు ఎవరంటే ఎవరో ముసలేడిపల్లి అంట అన్నారు. అంతే సార్. నాకు నువ్వు ఫోన్ చేస్తే ఎత్తలే. నిన్న ఉదయం ఎవరో 8:30, 9 గంటల టైంలో ఎవరో ముసలేడిపల్లి వాళ్ళంట, రఘుడు వాళ్ళు వచ్చినారంట. కాకపోతే మా చెల్లెలను మా బామర్దిని బెదిరించి వాళ్ళు ఏదో పదం దాన్ని బలవంతంగా పిలుచుకుపోయినారు. మళ్ళీ మా అమ్మ తెలియక నిన్న సాయంత్రం వరకు బలవంతంగా పిలిచినాక మా అమ్మ నాకు ఫోన్ చేసింది నిన్న సాయంత్రం. మరి వాళ్ళు రాలేదురా, ఎట్లా ఏమి పిలుచుకుపోయినారు ఎవరో తెలీదు అంటే వచ్చినాం సార్. పొద్దున్నే వచ్చి సింహాపురంలో కేసు పెట్టినాం. ఈరోజు మా చెల్లెలను, నా బామర్దిని ఎట్లా దయచేసి మమ్మల్ని పిలుచుకురావాలి, మా ముందర కనపరచాలని మేము కోరుతున్నాం సార్.